జై శ్రీమన్నారాయణ డెబ్భై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి ఏకోనైక ఎత్తత్ పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో माधवो भक्तवत्सलः एको नैकसवः कः किं यत्तत्पदमनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రామా రాక్షసులందరూ వెళ్ళి విశ్వకర్మను తమకు అద్భుతమైనటువంటి గృహమును నిర్మించమని అడగగానే విశ్వకర్మ రాక్షసులకు నివాసం కథయామాస శక్రస్యేవ అమరావతీం ఆ రాక్షసులకు విశ్వకర్మ దేవేంద్రుని అమరావతిని గురించి చెప్పాడు ఓ రాక్షసులారా దక్షిణ సముద్ర తీరములో త్రికూటము సువేలము అని రెండు పర్వతాలు ఉన్నాయి అయితే దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు నేను త్రికూట పర్వత మధ్య శిఖరం మీద లంకా నగరాన్ని నిర్మించాను దాని చుట్టూ బంగారు ప్రాకారం ఉంది ఇక మీరందరూ వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి నివసించండి అని విశ్వకర్మ చెప్పగానే ఆ రాక్షసులు అక్కడ సంతోషంగా నివాసము చేస్తూ ఉన్నారు ఓ రామా ఇక ఆ రోజుల్లో నర్మదా నామ గంధర్వి బభూవ రఘునందన నర్మదా అనేటటువంటి ఒక గంధర్వ స్త్రీ ఉండేది ఆ నర్మదకు హ్రీదేవి శ్రీదేవి కీర్తిదేవి లాంటి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆ నర్మద ఆ ముగ్గురిని ఈ ముగ్గురు రాక్షసులకు ఇచ్చి వివాహం చేసింది అందులో సుందరి మాల్యవంతులకు వజ్రముష్టి విరూపాక్షుడు దుర్ముఖుడు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు మతోన్మతులు అనేటటువంటి కుమారులు మరియు అనల అనేటటువంటి ఒక కుమార్తె పుట్టారు ఇక కేతుమతి సుమాలి అనేటటువంటి దంపతులకు ప్రహస్తుడు అకంపనుడు వికటుడు కాళికాముఖుడు ధూమ్రాక్షుడు దండు సుపార్శ్వుడు సంహ్రాది ప్రఘసుడు బాసకర్ణుడు అనేటటువంటి కుమారులు రాక పుష్పోత్కట కైకసి కుంభీనసి అనేటటువంటి కుమార్తెలు కలిగారు ఆ దంపతులకు అంటూ అగస్త్య మహాముని రాక్షసులను గురించి శ్రీరామచంద్రునికి వివరించి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ డెబ్భై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి ఏకో నైక ఎత్తత్ పదమనుత్తమం लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण